స్పైడర్ చిత్రంలో విలన్ గా నటించిన ఎస్జే సూర్య క్యారెక్టరైజేషన్ ఎంత భయంకరంగా ఉందో సినిమా చూసిన వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరైనా ఏడిస్తే చూస్తే సంతోషపడే సైకో మనస్తత్వం. సినిమాలో సూర్య నటనకి మంచి పేరొచ్చింది. 2 రోజుల క్రితం సమంత నాగ చైతన్య వివాహం జరిగింది. మెడలో 3 ముళ్ళు పడగానే సమంత భావోద్వేగానికి గురైంది. పెళ్లి పీటలపైనే ఏడ్చేసింది. ఇప్పుడు సమంత ఏడుపు చూస్తూ ఎస్జే సూర్య సంతోషపడుతున్నట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జస్ట్ ఫన్ కోసం అభిమానులు ఇలా చేశారు. ఈ ఫోటో ఎస్జే సూర్య దృష్టికి వెళ్లడంతో షాక్ అయ్యాడు. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ అంటూ ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు. అయినా సమంత కంటతడి పెట్టింది బాధతో కాదు, పట్టలేని సంతోషంతో ఆమె ఎమోషనల్ అయ్యారు. స్పైడర్ విలన్ సైకో మనస్తత్వానికి సమంత సంతోషంతో కంటతడి పెట్టిన సందర్భానికి అసలు సింక్ కాదని కొందరి అభిప్రాయం. ఇది జస్ట్ ఫర్ ఫన్ కోసమే కాబట్టి అంతా లైట్ తీసుకున్నారు. స్పైడర్ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకి ఎక్కువ కాలం గుర్తుండిపోయే పాత్ర ఏది అంటే చాలామంది తడుముకోకుండా భైరవుడు పాత్రే అని చెబుతున్నారు. ఇలాంటి సైకో పాత్రను ఇప్పటి తాము చూడలేదంటున్నారు. స్పైడర్ మూవీలో సైకో క్యారెక్టరైజేషన్ ఒళ్ళు గగుర్ పుడ్చేలా ఉంది. ప్రతి మనిషిలోనూ సైకో క్యారెక్టర్ 4% ఉంటుంది, కొందరిలో 6% ఉంటుంది. అయితే స్పైడర్ మూవీలో భైరవుడి పాత్రలో సైకోయిజం 15% ఉంది. అందుకే అతడి పాత్ర అంత క్రూరంగా కిరాతకంగా ఉంది. భైరవుడి పాత్ర ఎలా పుట్టింది, అతడు అలా తయారవ్వడానికి కారణం ఏమిటి అనే వివరాలు మురుగదాస్ స్క్రీన్ మీద చూపించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. సినిమాలో భైరవుడి తండ్రి కాటికాపరి. అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నప్పుడే శ్మశానంలో చనిపోయిన వారి బంధువుల ఆర్తనాదాలు ఏడుపులు వింటూ పెరుగుతాడు. అమ్మ కడుపు నుంచి భూమి మీద పడ్డ క్షణంలో అతడు విన్న శబ్దం కూడా ఏడుపే. అలా ఎదుటివారు ఎవరైనా చనిపోయి ఏడుస్తుంటే చూసి ఎంజాయ్ చేసే మెంటాలిటీతో పెరుగుతాడు భైరవుడు. కొన్నిసార్లు ఊళ్ళో చావులు లేక శ్మశానం వెలవెలపోతుంది. చావు ఏడ్పులు వింటే తప్ప తిండి కూడా సహించని మనస్తత్వం భైరవుడిది. అతడి ప్రవర్తన చూసి తల్లిదండ్రులు కూడా విస్తుపోతారు. ఈ క్రమంలోనే భైరవుడు ఆనందం కోసం హత్యలు చేయటం మొదలు పెడతాడు. ఈ క్యారెక్టరే నిజీవితంలో సమంత పెళ్లిలో సమంత ఏడుస్తున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన విధానానికి ఎస్జే సూర్య సైతం ఆశ్చర్యపోయాడు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.